Hi friends, welcome to my channel. ఇది రోజు చేపలు ఫ్రై చేస్తున్నానండి. గుల్విందుల చేపలు తీసుకున్నాను. ఇవి సముద్ర చేపలు అన్నమాట. హెల్త్ కి చాలా మంచిది. ఇవి ముళ్ళు ఒకటే ఉంటదండి. ఎక్కువ ముళ్ళు ఉండవు. తింటే చాలా టేస్టీగా ఉంటది. అది దీనికి కావాల్సినవి నేను వేసుకుని మసాలాలు చేసుకుంటున్నానండి. వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, మసాలా పౌడర్ అండి. మొత్తం అన్ని కలిపి వేసుకున్నాను. మసాలా పౌడర్ సరిపడే కారం సాల్ట్ ఇవి శుభ్రమైన పట్టించుకుందామండి. ఇలా మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుందాం. చూడండి, ఇలా అన్నిటికి పట్టించేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా మంచిది. పెద్ద చేపల కన్నా చిన్న చేపలు తింటేనే మనకి కాల్షియం ఎముకలకు బలం అండిది. చేపలు చిన్న చేపల వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. మనకి హెల్త్ బాగుంటుంది చేపలు. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మనం మళ్ళీ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఆయిల్ పోసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో తీసుకున్న చేపలు అండి ఇవి. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది ఫ్రై ముక్కల కింద ఇలా తీసుకుని వేపేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. నేను వేసేసుకుంటున్నాను చేప ముక్కలు. ఇలా అన్ని దీంట్లో వేసేసుకుందామండి. ఒక పీస్ ఇలా వేసేసుకుని ఎక్కువ ముళ్ళు ఉండవండి ఇవి. ఒక 5 మినిట్స్ ఇలా వేసేసుకుని ఉన్నామండి. అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను నేను ఫ్రై మీద. ఇప్పుడు తిరిగేసుకుందాం. చూస్తాను ఇలా తిరిగేసుకుని స్పూన్తో తిరిగేస్తారండి. వీలు అవ్వట్లేదు నాకు, ఇంకొంచెం ఫోర్క్తో తిరిగేస్తున్నాను. ఇలాగా చూసారండి, నీశ్వాసనకి మా పిన్ని కూడా వచ్చేసింది. వాసన పసిగట్టేసిందండి అది. ఇలా పిలుచుకోడిన పిల్లి అది కొంటే మా పిల్లి స్మెల్ వచ్చేసింది. చూడండి తిరిగేసేసుకున్నాను. ఒకసారి ఇలా అనుకుందాం,
మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే అయిపోయినట్టే. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చాలా రోస్ట్గా అయింది చేప. చూడండి రెడీ అయిపోయింది. ఈ చేపల ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.